అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్కంధాన్స్ క్రియేషన్స్ ఈరోజు మనము వార ఫలితాలలో మకర రాశి వారి ఫలితాలని చూద్దాము మకర రాశి బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకొని బాధపడతారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది చేపట్టిన వ్యవహారంలో సకాలంలో విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి గృహ నిర్మాణ యత్నాలు ప్రారంభిస్తారు వ్యాపారాల్లో పూర్వ వైభవం కనిపిస్తుంది ఉద్యోగాల్లో ఉన్నతాధికారుల నుంచి ఒడిదుడుకులు తొలగుతాయి చిన్న తరహా పరిశ్రమల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వార చివరిలో అనారోగ్య సూచనలున్నాయి కొన్ని వివాదాలు చికాకుపరుస్తాయి కృష్ణ స్తోత్ర పారాయణం ప్రతినిత్యం చేయటం వల్ల మీరు శుభ ఫలితాలను అందుకుంటారు ప్రతి నిత్యం కూడా స్తోత్ర పారాయణం చేసినప్పుడు ఆ శ్రీకృష్ణుడి దగ్గర కొద్దిగా వెన్నని నైవేద్యంగా పెట్టండి వెన్న దొరకని వారు పాలపైన మీగడను తీసి నైవేద్యంగా పెట్టి దానిని ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేయటం వల్ల ఎన్ని రకాల ఇబ్బందులున్నా కూడా వాటిని మీరు అధిగమించగలుగుతారు ప్రతి నిత్యం కూడా లలితా సహస్రనామ పారాయణం చేయండి ఇలా లలితా పారాయణం చేసేటప్పుడు మంచి సువాసన కలిగిన పువ్వులని అమ్మవారి దగ్గర వెయ్యండి ఎలాంటి ఇబ్బందులున్నా కూడా మీకు దూరం అవుతాయి ఇలా చేశాక అమ్మవారి దగ్గర బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి మకర రాశి కలిసి కలిసొచ్చే రంగు తెలుపు మీరు ఏదైనా పని మీద బయలుదేరి బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మీరు అనుకున్న కార్యం ఖచ్చితంగా నెరవేరుతుంది మకర రాశి కలిసి కలిసొచ్చే సంఖ్య ఎనిమిది వీరికి కలిసొచ్చే రత్నం ముత్యం దీనిని మీరు ఉంగర రూపంలో కానీ లేదా లాకెట్ రూపంలో కానీ ధరించండి ఇలా చేయటం వల్ల అనేక రకాల గ్రహాల నుండి ఉన్న ఇబ్బందులన్నీ కూడా దూరమై ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ మరేదైనా చికాకులు కానీ దూరమై మీరు శుభ ఫలితాలను అందుకుంటారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి